హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒకసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మన స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పోలీసులకు చిక్కినటువంటి ఫన్నీ పీపుల్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక మహిళ దగ్గర గన్ ఉంది అనే ఇన్ఫర్మేషన్ పోలీసులకు వచ్చింది. ఇక ఈ క్రమంలోనే పోలీసులు ఆమెని అరెస్ట్ చేయడానికి వెళ్లారు. ముందైతే ఈమె ఏమీ అనలేదు, కానీ తర్వాత పోలీసులతో గొడవకు దిగింది. ఈ క్రమంలోనే పోలీసులకు ఈమె ఏం చెప్పిందంటే ఈమె కూడా ఒక పోలీస్ ఆఫీసరేనని. ఈ క్రమంలోనే పోలీసులు కూడా ఏ పోలీస్ స్టేషన్లో ఏ పొజిషన్లో పనిచేస్తున్నావని అడగడం జరిగింది. అప్పుడు ఈ మహిళ ఒక్కొక్కసారి ఒక్కొక్క సమాధానం చెప్పింది. ఒకసారి సిఐ అని చెప్పగా మరొకసారి కానిస్టేబుల్ అని చెప్పింది. ఇక ఈ క్రమంలోనే ఈ మహిళ ఆ పోలీసులనే ఐడి చూపించమని అడిగింది. ఇలా గొడవ అనేది మరింత పెరగడంతో ఆ మహిళని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లడం జరిగింది. కానీ తీరా అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే ఆమె దగ్గర ఉన్నది ఒక బొమ్మ తుపాకీ అని. చూసారా, దీనికే ఆ మహిళ ఎంత హంగామా సృష్టించిందో. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే లైసెన్స్ లేకుండా బండి నడుపుతున్నటువంటి ఒక అబ్బాయి ట్రాఫిక్ పోలీసుకి చిక్కగా వదిలిపెట్టమని ఎలా ఏడుస్తున్నాడో చూడండి. ఇక ఈ క్రమంలోనే ఆ అబ్బాయి ఆ ట్రాఫిక్ పోలీస్కి ఎలా దండం పెడుతున్నాడో చూడండి. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే స్కూటీ నడుపుతున్నటువంటి ఒక మహిళ హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఫోన్ మాట్లాడుతున్న కారణంగా ట్రాఫిక్ పోలీస్ ఆమెని ఆపివేయడం జరిగింది. అంతేకాకుండా ఆమె బండి యొక్క నెంబర్ ప్లేట్ కూడా సగం విరిగిపోయింది. ఇక వీటికి గాను ఫైన్ పడుతుంది అని ఆ పోలీస్ తెలుపగా ఆమె ఏం చేసిందో చూడండి. ఈ క్రమంలోనే ఈమె కొంచెంసేపు ఏడుస్తూ మరికొంచెంసేపు బతిమిలాడుతూ కనిపించింది. ఇక ఒకసారైతే ఈమె తప్పించుకొని వెళ్ళడానికి కూడా ప్రయత్నించింది. ఇక చివరికి పోలీసులతో తన మమ్మీని కూడా పిలుస్తానని చెప్పింది. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి 100 నెంబర్కి ఫోన్ చేసి పోలీసులను పిలిపించడం జరిగింది. ఇక వారు అక్కడికి చేరుకొని ప్రాబ్లం ఏంటి అని అడిగితే వైన్ షాప్లో మందు ఇవ్వట్లేదని బదులిచ్చాడు. ఇక ఇది విన్నటువంటి పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. నిజానికి ఆ వైన్ షాప్ తన ఫ్యామిలీ మెంబర్సే. అలా వారు తాగడానికి మందు ఇవ్వకపోవడంతో ఈ వ్యక్తి పోలీసులను అక్కడికి పిలిపించడం జరిగింది. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే హెల్మెట్ పెట్టుకోని కారణంగా ఒక బైక్పై వస్తున్నటువంటి వ్యక్తులని పోలీసులు అడ్డుకోగా వారు బైక్ని ఆపకుండా మరింత స్పీడ్గా వెళ్లడం జరిగింది. ఇక వారిని పట్టుకోవడానికే అక్కడ ఉన్నటువంటి మరొక పోలీస్ తన సైకిల్పై ఎలా బయలుదేరాడో చూడండి. బైక్పై వేగంగా వెళ్తున్న వారిని సైకిల్పై వెళ్ళి పట్టుకోవడం అనేది నిజంగా అసాధ్యమే. కానీ ఈ ప్రయత్నం చేసినటువంటి పోలీస్ని మెచ్చుకోవచ్చు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ప్రతాప్ చంద్ర అనే భువనేశ్వర్ యొక్క ట్రాఫిక్ పోలీస్ ట్రాఫిక్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాడో చూడండి. ఈ వీడియోలో చూపించినట్లు ఈయన ట్రాఫిక్ని కంట్రోల్ చేసేటప్పుడు కొన్ని డ్యాన్స్ స్టెప్స్ని కూడా వేస్తూ ఉంటాడు. అందుకే ఈయనను అందరూ కూడా ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు. ఇక ఇలా చేసే క్రమంలో ఇతనికి చెమటలు కూడా పడుతూ ఉంటాయి. కానీ వాటిని ఈయన ఏమాత్రం లెక్క చేయడు. అలా చాలా సంతోషంగా తన యొక్క విధులను నిర్వర్తిస్తూ ఉంటాడు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే హెల్మెట్ లేకుండా ఒక వ్యక్తి దొరకగా అతనికి సపోర్ట్గా తన తండ్రి వచ్చి పోలీసులతో గొడవకు దిగడం జరిగింది. ఇక అంతేకాకుండా ఈయన రోడ్డుపై నుండి ఎట్టి పరిస్థితుల్లో కూడా లేవనని అక్కడే పడుకోవడం జరిగింది. ఇక ఇలా చేసినందుకు గాను తరువాత అతన్ని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లడం జరిగింది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.